హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్ జీ ఎడ్యుకేషన్ మీరు కనుక మా ఫోర్ జీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో కనుక ఫాలో అవ్వాలనుకున్నట్లయితే ఆ గ్రూప్స్ గ్రూప్స్కి అన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఆ లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వచ్చు మొన్న సిక్స్టీన్త్ నవంబర్ ఫస్ట్ ఫిఫ్ట్లో మనం ఎస్ఎస్ఎస్ జీడీ కండక్ట్ చేసిన టెన్ మార్క్ టెస్ట్ సిరీస్ నుంచి జనరల్ అవేర్నెస్లో పదహారు బిడ్స్ వచ్చాయి కదండి అదేవిధంగా ఈరోజు సెకండ్ షిఫ్ట్లో కూడాను మనం కండక్ట్ చేసిన మాక్ టెస్ట్ సిరీస్ నుంచి నాకు తెలిసిన పది బిట్స్లోని ఎనిమిది బిట్లు వచ్చాయండి అంటే రెండు మూడు బిట్లు తప్ప నాకు తెలిసిన బిట్స్ అన్నింటిలో కూడాను మన మాక్ టెస్ట్ సిరీస్లో ఉన్న బిట్సే రావడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైతే మాక్ టెస్ట్ సిరీస్ కానీ తీసుకోలేదో వారందరూ కూడా వెళ్ళి వెంటనే మాక్ టెస్ట్ సిరీస్లు అనేవి తీసుకోండి ఇవి మీకు చాలా బాగా యూజ్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను మాక్ టెస్ట్ సిరీస్లో వేసరికి చాలా తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుందండి ఎస్ఎస్సి జీడి మార్క్ టెస్ట్ సిరీస్ అనేది మీకు కేవలం వంద రూపాయలకే పది మార్క్ టెస్ట్ అనేవి ఇస్తున్నాము మీరు కనుక ఈ మార్క్ టెస్ట్ సిరీస్ తీసుకొని రాసిన మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటుంది ఇక ఫస్ట్ క్వశ్చన్ వచ్చరికి డాక్టరెన్ ఆఫ్ ల్యాబ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై హుమ్ డాక్టరెన్ ఆఫ్ ల్యాబ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై హోమ్ దీన్ని తెలుగులో వచ్చేసరికి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారండి దీనిని ఏ గవర్నర్ జనరల్ ఇంట్రడ్యూస్ చేశారు అడిగారు ఆన్సర్ వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ డెల్ౌసే అండి లార్డ్ డైలసి దీన్ని పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఆరు మధ్య ఈ లార్డ్ డెల్లోసి ఈ డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ కారణంగా చాలా రాజ్యాలను తన హస్తగతం చేసుకోవడం జరిగింది బ్రిటిష్ ఇండియా చాలా రాజ్యాలను హస్తగతం చేసుకోవడం జరిగింది ఈ డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్కి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అండి గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటుకి డాక్టరైన్ ఆఫ్ ల్యాబ్స్ కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ అండి ఇక నెక్స్ట్ వచ్చిన సరికి విచ్ కంట్రీ వాన్ ద యూరో కప్ టూ థౌజండ్ ట్వంటీ విచ్ కంట్రీ వాన్ ద యూరో కప్ టూ థౌజండ్ ట్వంటీ యూరో కప్ టూ థౌజండ్ ట్వంటీ యొక్క విజేత ఎవరు యూరో కప్ అనేది యూరోపియన్ దేశాల మధ్య జరిగే ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ అండి గుర్తుపెట్టుకోండి యూరోకప్ అనేది యూరోపియన్ దేశాల మధ్య జరిగే ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఏషియా కప్ ఉంది ఏషియా కప్లు ఏ దేశాలు బాగుంటాయండి ఏషియన్ దేశాలు పాల్గొంటాయి యూరోకప్లో వేసరికి యూరోపియన్ దేశాలనేవి పాల్గొనడం జరుగుతుంది ఈ యూరో కప్ని పంతొమ్మిది వందల అరవైలో స్టార్ట్ చేయడం జరిగింది ప్రజెంట్ యూరో కప్ టూ థౌజండ్ ట్వంటీ యొక్క విజేత వస్తరికి ఇటలీ అండి ఇక రన్నరప్ వస్తరికి ఇంగ్లాండ్ అండి గుర్తుపెట్టుకోండి కప్ టూ థౌజండ్ ట్వంటీ యొక్క విజేత వస్తరికి ఇటలీ అదేవిధంగా రన్నరప్ వచ్చేసరికి ఇంగ్లాండ్ అండి హూ రోడ్ ద బుక్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ హూ రోడ్ ద బుక్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ బుక్ యొక్క రచయిత ఎవరు ఆన్సర్ వచ్చేసరికి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అండి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు వచ్చేసరికి భారతదేశం యొక్క మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి భారతదేశం యొక్క మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు వచ్చిన పుస్తకమే ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే హూ ఆన్ ద ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఇన్ అథ్లెటిక్స్ అథ్లెటిక్స్లో ఇండియాకి మొట్టమొదటి బంగారు పతకం సాధించిన క్రీడాకారుడు ఎవరైనా అడిగారండి ఆన్సర్ వచ్చేసరికి నీరజ్ చోప్రా అండి భారతదేశానికి ఒలింపిక్స్లో మొట్టమొదటి ఇండివిజువల్ మెడల్ సాధించిన సరికి అభినవ్ బింద్రా బీజింగ్ ఒలింపిక్స్లో రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో భారతదేశానికి షూటింగ్లో గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి టోక్యో ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ జావ్లిన్ త్రోలో నీరజ్ చోప్రా భారతదేశానికి రెండవ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ అనేది సాధించారని గుర్తుపెట్టుకోండి నీరజ్ చోప్రా ముందు భారతదేశానికి ఇండివిజువల్గా గోల్డ్ మెడల్ సాధించింది ఆ బింద్రా ఎప్పుడు సాధించారంటే రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో సాధించడం జరిగింది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి టోక్యో ఒలింపిక్స్లో భారతదేశానికి ఇండివిజువల్ ఈవెంట్లు అంటే టీమ్ ఈవెంట్స్ కాకుండా ఇండివిజువల్ ఈవెంట్స్లో భారతదేశానికి రెండవ గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడసరికి నీరజ్ చోప్రా అండి అథ్లెటిక్స్లో జావ్లిన్ త్రూలో నీరజ్ చోప్రా మనకి గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది ఇక నెక్స్ట్ బిట్కులోకి వెళ్తే వెన్ వాజ్ ద సెవెంటీ త్రీ అమెండ్మెంట్ వాజ్ పాస్డ్ సెవెంటీ త్రీ అమెండ్మెంట్ని ఎప్పుడు పాస్ చేస్తారని అడిగారండి క్వశ్చన్ మీకు ఈ విధంగా అయితే అడగలేదండి రాజ్ సిస్టమ్ అనేది ఏ అమెండ్మెంట్ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు ఇది అడిగిన క్వశ్చన్ దాని కొంచెం మార్చి మీకు చెప్పడం జరిగింది ఎందుకంటే డైరెక్ట్గా విడితే అందరూ ఆన్సర్ పెడతారనే ఉద్దేశంతోనే ఈ క్వశ్చన్ నేను కొంచెం మార్చి చెప్పానండి అడిగింది అయితే పంచాయతీరాజ్ సిస్టమ్ని భారత రాజ్యాంగంలో ఏ అమెండ్మెంట్ ద్వారా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారని అడిగారు అప్పుడు ఆన్సర్ వచ్చేసరికి సెవెంటీ త్రీ అమెండ్మెంట్ అవుతుంది అదేవిధంగా సెవెంటీ త్రీ అమెండ్మెంట్ అనేది ఎప్పుడు పాస్ అయిందండి ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడులో పాస్ అవ్వడం జరిగింది ఏప్రిల్ ఇరవై నాలుగున మన పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందండి పంచాయతీరాజ్ వచ్చేసరికి మనకి ఏ షెడ్యూల్లో ఉన్నాయండి పదకొండవ షెడ్యూల్లో ఉండడం జరిగింది ఏ ఆర్టికల్లో ఉన్నాయండి రెండు వందల తొంభై మూడవ ఆర్టికల్లో మనకి పంచాయతీరాజ్ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీస్ వచ్చేసరికి పన్నెండవ షెడ్యూల్లో ఉన్నాయి దీని గురించి కూడాను మనకి మనకి టూ నైంటీ త్రీ పీ నుంచి జెడ్ పీ నుంచి ఏజీ వరకు ఉన్న ఆర్టికల్స్లో మనకి క్లారిటీగా చెప్పడం జరిగిందండి ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే విచ్ మూమెంట్ స్టార్టెడ్ బిఫోర్ సైమన్ కమిషన్ విచ్ మూమెంట్ స్టార్టెడ్ బిఫోర్ సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ భారతదేశానికి రాకముందు జరిగిన మూమెంట్ ఏదని అడిగారు ఉద్యమం ఏదని అడిగారండి సైమన్ కమిషన్ వచ్చేసరికి భారతదేశానికి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో రావడం జరిగింది ఇచ్చిన ఆప్షన్స్లో మనకి శాసనోల్లంగం ఉద్యమం ఉంది అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమం ఒకటి ఉందంట ఇంకొక రెండు ఆప్షన్ మనకు తెలియదు ఈ రెండు కూడాను మనకి సైమన్ కమిషన్ వచ్చిన తర్వాత జరిగాయి మనకి శాసనోల్లంఘన ఉద్యమం దండి మార్చ్ వచ్చేసరికి మనకి పంతొమ్మిది వందల ముప్పైలో జరిగింది అదేవిధంగా క్విట్ ఇండియా వచ్చేసరికి పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగిందండి కాబట్టి నా తెలిసిన ఆన్సర్లో మేబీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ లేదంటే వందే మాత్రం మూమెంట్ కానీ ఉండొచ్చు నాన్ కోఆపరేషన్ మూమెంట్ వచ్చేసరికి మీకు పంతొమ్మిది వందల ఇరవైలో జరిగింది అండి సహాయ నిరకరణ ఉద్యమస్తే పంతొమ్మిది వందల ఇరవైలో జరిగింది అదేవిధంగా వందే ఉద్యమం ఉద్యమంసరికి పంతొమ్మిది వందల ఐదులో జరిగింది ఈ రెండిట్లోనే మేబీ ఉండొచ్చు అనుకుంటున్నాను కరెక్ట్ ఆప్షన్ తెలియదు కాబట్టి నేను కరెక్ట్ ఆన్సర్ అనేది చెప్పలేకపోతున్నాను అండి నెక్స్ట్ వీటిలోకి వెళ్తాను నేను ఇప్పటివరకు మీకు చెప్పిన అన్ని క్వశ్చన్స్లో కూడాను ఒక బుక్స్ అండ్ ఆధార్స్ కోసం తప్ప అన్ని క్వశ్చన్స్ కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్గా కానీ లేదంటే ఎక్స్ప్లెనేషన్గా కానీ మన మార్క్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి మార్క్ టెస్ట్లు కనుక రాసినట్లయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుందండి మీకు ఫోర్త్ పేపర్లో యూరో కప్ గురించి అదేవిధంగా ఫిఫ్త్ పేపర్లో జావలిన్ త్రో నీరజ్ చోప్రా గురించి డాక్టర్ డాక్టర్ అండ్ ల్యాబ్స్ గురించి మీకు ఎయిత్ పేపర్లు అదేవిధంగా మీకు మిగతా అన్ని బిట్స్ కూడాను ఏదో ఒక పేపర్లు మీకు ఖచ్చితంగా ఉన్నాయండి ఎనిమిది బిట్లు కూడాను కాబట్టి ఇంకా మీరు అయితే మార్క్ టెస్ట్ సిరీస్ కనుక తీసుకోలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి మేము ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఆ లింక్స్ ద్వారా మీరు మార్క్ టెస్ట్ సిరీస్ బై చేసి తీసుకోండి కేవలం వంద రూపాయలు అండి మార్క్ టెస్ట్లు అనేవి వంద రూపాయలు అనేది పెద్ద అమౌంట్ అయితే కాదు కాకపోతే మీకు ఎగ్జామ్లు కనుక బిడ్స్ కనుక వస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మీరు రాయండి మీకు అథోమెటిక్ రీజనింగ్ అదే ఇంగ్లీష్ కూడాను మనం ఇచ్చిన మోడల్సే మీకు ఫైనల్గా రావడం జరుగుతుంది ఫైనల్ ఎగ్జామ్లో కాబట్టి మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మార్క్ టెస్ట్ సిరీస్ తీసుకొని రాయండి ఇక నెక్స్ట్ బిచ్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏది యాక్సిస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి ముంబైలో ఉందండి యాక్సిస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని ముంబైలో ఉండడం జరిగింది ఆన్సర్ వేసరికి ముంబై అండి రెండు వేల పంతొమ్మిది నాటికి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని అడిగారండి హౌ మెనీ ఆర్టికల్స్ దార్ జరిగిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటిల్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది నాటికి భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని అడిగారు ఆన్సర్ వేసరికి నాలుగు వందల నలభై ఎనిమిది అండి భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా రాసినప్పుడు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి అదేవిధంగా ఇరవై రెండు పార్ట్లు ఎనిమిది షెడ్యూల్ ఉన్నాయండి ప్రజెంట్ వచ్చేసరికి మొత్తం ఆర్టికల్స్ వచ్చరికి నాలుగు వందల నలభై ఎనిమిది మొత్తం పార్ట్లు వేసరికి భాగాలు వచ్చేసరికి ఇరవై ఐదు పార్ట్స్ షెడ్యూల్ వచ్చేసరికి పన్నెండు షెడ్యూల్గా ఉండడం జరిగింది భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారికి ఎప్పుడు సవరించారంటే పంతొమ్మిది వందల యాభైలో సవరించడం జరిగిందండి చివరిసారిగా మొత్తం ఎన్నిసార్లు సవరించారంటే నూట ఐదు సార్లు సవరించారు రెండు వేల పంతొమ్మిది నాటికి అయితే నూట నాలుగు సార్లు సవరించడం జరిగింది ఇది రెండు వేల పంతొమ్మిది నాటికి ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే నూట ఐదు సార్లు భారత రాజ్యాంగాన్ని సవరించడం జరిగిందండి వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ బని ఎంట్రీ అంటే మర్రి అండి మర్రిచెట్టు యొక్క శాస్త్రీనామం అడిగారు ఆన్సర్ వస్తే ఫీకస్ బెంగలీనియస్ ఆన్సర్ వస్తే ఫీకస్ బెంగలీనియస్ అండి మర్రిచెట్టు యొక్క శాస్త్రీనామసరికి ఫీకస్ బెంగలీనియస్ ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీకు శినోనం అండి రాడికల్ యొక్క శినోనం అడిగారు ర్యాడికల్ అంటే మీకు శిననం వసరికి ఎస్ట్రీమ్ అవుతుంది లేదంటే ఎస్ట్రీమ్ లాంటి సిమిలర్గా ఉన్న ఏ అయితే ఉంటుందో మీకు ఆ వార్డు అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి రాడికల్స్ అంటే ఎస్ట్రీమ్స్ అండి అతివాదులు అని ఉంటాం మనం తెలుగులో వేసరికి అతివాదులు అండి నెక్స్ట్ బిట్లోకి వెళ్తే నెక్స్ట్ స్పెల్లింగ్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఫ్యూచర్ అండి ఫ్యూచర్ యొక్క స్పెలింగ్ ఏంటండి ఎఫ్యూటియూఆర్ఈ ఎఫ్యూటియూఆర్ఈ ఈ బిడ్స్ అనేవి మనకు తెలిసాయండి వీటిలో మీరు గమనించినట్టయితే మన మాక్ టెస్ట్ సిరీస్లో రెండే రెండు బిట్లు లేవు ఒకటోసరికి ఇందాక నేను చెప్పాను ఆధార్స్ అండి రెండోది వచ్చరికి యాక్సిస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఈ రెండు బిడ్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెనేషన్లో కానీ లేదంటే మన బిట్ డైరెక్ట్ బిడ్స్లో కానీ మేము ఇవ్వలేదు మిగతా అన్ని బిడ్స్ కూడా మీకు మన మార్క్ టెస్ట్ సిరీస్లో ఉండడం జరిగింది ఇంకా ఎవరైతే మాక్ టెస్ట్ సిరీస్లు తీసుకోలేదో వారందరూ కూడా కంపల్సరీగా మాక్ టెస్ట్ సిరీస్లు అనేవి తీసుకోండి మీకు ఖచ్చితంగా ఇవి చేయడం జరుగుతుంది మీ పేపర్లో కూడా ఇంతకంటే ఎక్కువ బిడ్స్ అనేవి వస్తాయని మేము ఆశించడం జరుగుతుందండి ఇంకెవరైతే తీసుకోవాలో వాళ్ళందరూ కూడా తీసుకోండి వంద రూపాయలు అనేది చాలా చిన్న అమౌంట్ అండి ఒకవేళ మీ పేపర్లో కనుక ఎక్కువ బిడ్స్ కనుక వస్తే మీకే బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది ఇంకెవరైతే మాక్ టెస్ట్ సిరీస్లు తీసుకుందో కంపల్సరీగా తీసుకోండి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మీరు కనుక మమ్మల్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వనుకున్నట్టు ఆ గ్రూప్స్ యొక్క అన్ని లింక్స్ కూడాను కింద డిస్క్రిప్షన్లోను అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని వాట్సాప్ మరి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఫాలో అవ్వచ్చు ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయానికి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్